మరియు అన్నిటి యందును ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. మనము సమృద్ధి గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆయన మన అవసరతలకు మించిన దేవుడు. ఈ దినము నీ అవసరత ఏమిటి? ఇప్పుడు నీవున్న పరిస్థితి ఏ విధముగా ఉన్నా కానీ దేవుడు నీపైన తన కృపను కుమ్మరించాలని ఎదురు చూస్తున్నారు. కృప అనే దానికి ఒక అర్థము ఏమిటంటే దేవుని మంచితనము, దయ, ప్రేమ మరియు ఆయన అనుకూలత. ఆయన కృప మనలను కాపాడి, బలపరిచి, అభివృద్ధి చెందనిస్తుంది. నిజానికి ఆయన ఇప్పుడే తన కృపను నీపైన కుమ్మరిస్తున్నారు. నీవు చేయవలసినదల్లా విధేయతతో ఆయనకు నీ హృదయమును తెరచి విశ్వాసముతో కృపను అందుకొనటమే. దేవుని కృపను అందుకొనటానికి దీన మనసే తాళపు చెవి. నీవు గర్వముతో నీ స్వంత మార్గములలో వెళితే అది నీ జీవితములో దేవుని పనికే ఆటంకంగా ఉంటుంది. కానీ నీవు ఎప్పుడైతే దీన మనసుతో దేవుణ్ణి సమీపిస్తావో ఆయన తన కృపతో నిన్ను బలపరుచుతారు. ఈ వాక్యంలో దేవుడు తన కృపను నీపైన కుమ్మరించినప్పుడు నీకు కావలసినవన్నీ అన్ని వేళలా సమకూర్చబడతాయి. నీవు సమృద్ధి కలిగి జీవించినప్పుడు నీపైన ఆయన చూపిన మంచితనము, అనుకూలతను, దీవెనలు నీవు నీ చుట్టూ ఉన్నవారికి చూపించగలుగుతావు. ఆయన తన మంచితనముతో నిన్ను నింపినప్పుడు ఆయన పూర్ణమైన దీవెనతో నీవు నడవగలవు. ఈ విధముగా ప్రార్థన చేద్దామా? తండ్రి, ఈ దినము దీన మనసుతో మీ సన్నిధికి వస్తున్నాను. నా హృదయమును, నా మనసును, నా చిత్తమును, నా మార్గములను మీకు అప్పగించుకొనుచున్నాను. మీ మంచి పని నాలో జరిగించినట్లు మీ కృపతో నన్ను నింపమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.